सूर्यापेट పట్టణంలోని న్యూ మార్కెట్ సమీపంలో జరిగే బీజేపీ జనగర్జన సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే రాజా సింగ్ ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు పరిశీలించారు. 2 ఎకరాల స్థలంలో లక్ష మంది జనాభా కూర్చుని సభను వీక్షించే విధంగా ఏర్పాట్లను భారీ ఎత్తున చేపట్టారు. జిల్లా నలుమూలల నుంచి లక్షల మంది బీజేపీ అభిమానులు కార్యకర్తలు ఈ సభకు రానున్నట్లు రాజా సింగ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే సూర్యాపేటలో అభివృద్ధి జరిగిందని, డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చినట్లయితే మరింత అభివృద్ధి జరిగేందుకు అవకాశం ఉంటుందని రాజా సింగ్ పేర్కొన్నారు. జరగబోయే సభకి సూర్యాపేట జిల్లా నుంచి మా పార్టీ కార్యకర్తలు కూడా వస్తారు. పార్టీకి సంబంధం లేన అట్లాంటి కూడా చాలా మంది వస్తున్నారు. ఎందుకంటే సోషల్ మీడియాలో కూడా మేము వాచ్ చేస్తున్నాం. మేము కూడా వస్తాం అమిషా గారికి సభకి ఎంటర్ గానికని చూడనికని. వాళ్ళు కూడా చాలా మంచి రెస్పాన్స్ అయితే మాకు కనబడుతుంది. బంగారు తెలంగాణ అయితే కాలేదు, కానీ అప్పుల తెలంగాణ అయిపోయింది, మద్యం తెలంగాణ అయిపోయింది మన తెలంగాణ. ఎక్కడ చూస్తే అక్కడ వైన్స్లు, ఎక్కడ చూస్తే అక్కడ బార్లు, ఎక్కడ చూస్తే అక్కడ తాగి పడుతున్నారు యువకులు. సర్వనాశనం చేస్తుండు కేసీఆర్ ఇప్పుడున్న యువకులకి మొత్తం సర్వనాశనం చేస్తుంది. అదేవిధంగా కొత్త పింఛింగ్ ఫామ్ నింపిత కూడా అది ఫెయిల్ అవుతుంది. కొత్త పింఛింగ్ లేదు, కొత్త రేషన్ కార్డు లేదు, ఏమి కూడా లేదు. చాలా మంది యువకులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళకి అసలు జాబే లేదు. చాలా వరకు ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ వేరే వేరే గవర్నమెంట్ స్కీమ్లో కానీ అక్కడ కూడా కొంతమందికి జాబ్లు పెట్టాలి, కానీ అది కూడా మొత్తం అమ్ముకుంటుండు అన్నగారు అంటున్నారు. ఇంకొక